క్షేత్రం నిర్మాణానికి సంబంధించి 2023కి పూర్తవుతుంది ఇది అధికారికంగా చెప్పింది ఇంతకుముందు బోల్డ్ డెడ్ లైన్ లైని 2018లో పూర్తి చేయాలని తెలుగుదేశం భావించింది 19లో పూర్తైపోతుందండి ఆ తర్వాత అంత అయిపోయింది అని చెప్పారు కానీ ఇనాగరేషన్ ఎందుకు చేయలేదంటే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదో వచ్చింది అది చెప్పలేకపోయారు బయటికి చెప్పలేదు సేమ్ టైం అది ఆగిపోయింది తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు వచ్చిన తర్వాత 21కి పూర్తి చేస్తామన్నారు కరోనా కారణం చెప్పారు ఆ తర్వాత దాంట్లో అప్పటి లోపాలను సరిచేస్తున్నాం అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన ఇచ్చారు మరి ఇదైనా ఆచరణ ఎందుకంటే అప్పుడు అసెంబ్లీలోనే మాట్లాడారు మధ్యలోనే అసెంబ్లీలోనే మాట్లాడారు ఇప్పుడు అసెంబ్లీలోనే మాట్లాడారు ఇది నిజమో కాదో చూడాల్సి ఉంది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చెప్తుంది దిగువ ఇది టోటల్గా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే పూర్తి చేయకుండానే కాపర్ డ్యామ్ కట్టారు మధ్యలో మూడు పెద్ద ఖాళీలు వదిలిపెట్టారు ఏపీ అసెంబ్లీ సమావేశాల భాగంగా పోలవరం ప్రాజెక్టు మీద ఆయన చెప్పినటువంటి మాట ఇది దిగువ కాపర్ డ్యాంకు కూడా భారీ నష్టం వాటిల్లింది పునాది పైన లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంట ఏర్పడింది చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు సీఎం వక్రీకరణ అబద్ధాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారన్నారు తాను విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టు కష్టాలు వచ్చినాయి కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారు 2013-14 అంచనాల ప్రకారం ప్రాజెక్టు కడతామని చెప్పారు దీని మీద ప్రశ్నిస్తే అప్పట్లో అసెంబ్లీలో నాగొంతు కూడా నొక్కారు ఇప్పుడు ఓవరాల్గా అయితే 2023కి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతామన్నటువంటిది ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట